नमस्ते फ्रेंड्स, वेलकम टू नागराज टीवी चैनल। नेनु मी नागराजु। फ्रेंड्स मुंदुगा चूडंडी, मी नन्नु पर्सनल कांटाक्ट अवालना अंड अपडेट्स कोसम एमैना तेलुसुकोवालनुकुन्ना कूडा किंद वीडियो डिस्क्रिप्शन लो ना इंस्टाग्राम लिंक तो पाटुगा ट्विटर लिंक कूडा इस्तानु। सो मीरु फालो अय्यि अक्कड मेसेजलु अयिते చేయండి। ఖచ్చితంగా కూడా మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను। అండ్ ఎక్కువ మంది మీరు ఫాలో అయితే అక్కడ కూడా మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది। అండ్ తెలంగాణ హైకోర్టు సబార్డినేట్ పోస్టులకు సంబంధించి మీరు క్వశ్చన్స్ అడిగారు కదా, దానికి సంబంధించి ఆన్సర్స్ ఇవ్వడానికి నేను ఈ వీడియో అయితే ఇస్తా ఉన్నా। సో ఇది పార్ట్ 2 వీడియో, పార్ట్ 3 వీడియో కోసం కూడా ఏమైనా క్వశ్చన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, మరి ఒక వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను। మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా కూడా మీకు మంచి మంచి ఈ క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆన్సర్స్ కు సంబంధించిన వీడియోలు అప్డేట్స్ తర్వాత అన్నీ కూడా చేయడానికైతే ప్రయత్నం అయితే ఇస్తాను। ఓకేనా, కాబట్టి వీడియో పూర్తి వరకు కూడా చూడండి, మీకు ఖచ్చితంగా కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది। అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి। తెలుసుగా నా అనాలసిస్ ప్రకారం నాకు తెలిసిన మేరకు నేనైతే మీకు ఆన్సర్స్ ఇస్తున్నాను, మరో రకంగా భావించకండి। అండ్ ఇక్కడ ముందుగా చూసినట్టయితే సార్ యువర్ నెంబర్ సెండ్ మీ సార్ అంటా ఉన్నారు। సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడే నేను పర్సనల్ కాంటాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో ఫాలో అవ్వమని చెప్పి ఆల్రెడీ నాకు ఒకరు మెసేజ్ చేసినట్టున్నారు ఇన్స్టాగ్రామ్లో, నేను ఆల్రెడీ రిప్లై కూడా ఇచ్చాను। మీరు కూడా అట్లనే ఫాలో అయ్యి మెసేజ్లు అయితే చేయండి ఖచ్చితంగా, అంటే ఫాలో అయిందో లేకపోతే మెసేజ్ చేసినట్టున్నాడు లేదా రిప్లై ఇచ్చాను, మీరు కూడా అట్లనే మెసేజ్లు చేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను। అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రైట్ అన్న, సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ ఇంటర్వ్యూ ఎప్పుడన్నా అని అంటా ఉన్నారు। సో డిస్ట్రిక్ట్ వైజ్గా మనకైతే అప్డేట్స్ అయితే లేవు। సో అన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ అయితే, అంటే వెరిఫికేషన్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పంపించారని వాళ్ళైతే చెప్పడం జరుగుతూ ఉంది, కాబట్టి అవి అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఫర్దర్ అప్డేట్స్ ఉంటే నేనైతే మీకు చెప్తాను। అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అసిస్టెంట్ జాయినింగ్ ఆర్డర్ డేట్ ఎప్పుడు సార్, ప్లీజ్ రిప్లై వన్ సార్ ప్లీజ్ అంటూ ఉన్నారు। సో ఇక్కడ ఒకటి పర్టిక్యులర్గా డిస్ట్రిక్ట్స్ వారీగా వాళ్ళకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తూ ఉన్నారు। మనకు మీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి కదా, అఫీషియల్ వెబ్సైట్స్, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి। అండ్ మీరు సెలెక్ట్ అయితే కాల్స్ కూడా వచ్చే అవకాశాలు తప్పకుండా ఉంటాయి, కాబట్టి మీరే పర్సనల్గా కనుక్కునే ప్రయత్నాలు అయితే చేయండి। కానీ నాకేమైనా తెలిస్తే మాత్రం అప్డేట్స్ నేను చెప్తాను, మీలో ఎవరికైనా సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తే కూడా కింద కామెంట్ చేయండి, అందరికీ తెలిసేటట్టు నేనైతే చెప్తాను। సో ఇది నెక్స్ట్ వన్ ఇక్కడ చూసినట్టయితే రైట్ సార్, ఇక్కడ ఏంటిదంటే సార్ ఉన్న పోస్ట్స్ 60 అయితే అంతమందిని ఎలా పిలుస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉన్నారు, అంటే ఇది ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి అడిగారో। సో ఒకటి ఇక్కడ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ 1:1 పిలిస్తేనో ఉన్న పోస్టుల ఎన్ని ఉన్నాయో అంతమంది వెళ్తారు, మరి 1:2 పిలుస్తున్నారా, 3 పిలుస్తున్నారా, 1 పిలుస్తున్నారా, మనకైతే క్లారిటీగా అక్కడ ఇంకా ఏం తెలియలేదు కాబట్టి వాళ్ళు పిలిచిన మేరకు వాళ్ళు అయితే వెళ్తారు అనమాట। 60 పిలిస్తే 1:1 అయితే 60 వెళ్తారు, లేకపోతే 2:1:2 అయితే 120 మెంబర్స్ ఇట్లా అట్లా దాన్ని బట్టి వెళ్తారు, అదొకసారి గమనించండి। అండ్ నేను తెలిస్తే నేను చెప్తాను ఖచ్చితంగా కూడా। నెక్స్ట్ నల్గొండ ఓఎస్ ఇంటర్వ్యూ డేట్ వచ్చింది సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, నల్గొండకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అభ్యర్థులనైతే పిలవడం జరుగుతూ ఉంది, కాబట్టి ఎవరైనా ఉంటే వెళ్ళండి సెలెక్ట్ అయిన వాళ్ళు, అఫీషియల్ వెబ్సైట్లోనైతే పెట్టారు, మీకు కాల్స్ రావడమో లేకపోతే ఆ లిస్ట్లో చూసుకోవడమో ఉంటే వెళ్ళండి। అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూసినట్టయితే హెచ్ఎస్సి సబార్డినేట్ లో కూడా ఇంటర్వ్యూకి దొంగ సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్లారంట అని చెప్పేసి మనకు కామెంట్ చేయడం జరిగింది। ఇక్కడ ఒకటి మనం కరెక్ట్గా తెలియంది ఏం మాట్లాడద్దు, అంటే నాకు కరెక్ట్గా తెలియదు కాబట్టి మాట్లాడలేను, కొంతమంది ఉంటే అలాంటి వాళ్ళు ఉండొచ్చు తప్ప। ఇక్కడ ఏం జరుగుతుందంటే లాస్ట్గా అయితే ఫైండ్ అవుట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారు, ఈ జెన్యున్ సర్టిఫికెట్లు అన్నీ కరెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు, మిగతా వాళ్ళు అయితే రిజెక్ట్ అవుతారు। ఓకేనా, అది మాత్రం మనం గమనించాలి, కానీ కరెక్ట్ తెలియంది అయితే మాట్లాడద్దు, జెన్యున్గా ఉంటేనే మంచిది। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పటి వరకు వస్తాయి సార్ అంటూ ఉన్నారు, అపాయింట్మెంట్స్కు సంబంధించి మీకు ఆల్రెడీ చాలా పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళకి డిస్ట్రిక్ట్ వైజ్గా మీకు కాల్స్ రావడం లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లలో అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అందులోనైతే లిస్టులు పెడుతున్నారు, మీరు ఒకసారి అయితే చూసుకోండి, దానికి తగ్గట్టు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది। అండ్ నెక్స్ట్ కామెంట్ కనుక తీసుకున్నట్టయితే నల్గొండలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి
పిలిచారు కదా, మళ్ళీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారా? ఆ లిస్టులో కొత్త వాళ్ళే ఉన్నారా లేదా పాత వాళ్ళే సెలెక్ట్ కాని వాళ్ళు కూడా ఉన్నారా? ఏదో డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయించుకుంటున్నారంట, ఏంటది ఏంటది? ఈ విషయాలపై క్లుప్తంగా వివరించే నాగన్న అంటూ ఒకటి మనకు చేశారు కామెంటు. ఇక్కడ ఏంటిదంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న కారణంగా మనల్ని రిజెక్ట్ చేసిన విషయాలు అయితే మనకు తెలిసిందే. అయితే ఇక్కడ మళ్ళీ ఏం చేశారంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఇప్పుడు సెవెంత్ క్లాసు టెన్త్ క్లాస్ వాళ్ళు, వీళ్ళకి సంబంధించి అర్హత కలిగినటువంటి అభ్యర్థుల లిస్ట్ అయితే ఇచ్చారు. అంటే వాళ్ళను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తూ ఉన్నారు, ఇది క్లియరు. సో పిలిచిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇంటర్వ్యూస్ నిర్వహించి ఆ వెరిఫికేషన్ అంతా కరెక్ట్గా ఉంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్కు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు మీరు అదే కాకుండా జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, తర్వాత మిగతా పోస్టులకు చూసుకుంటే కూడా కొన్ని విషయాల కారణంగా, అంటే సర్టిఫికెట్లు కరెక్ట్ లేవనో, లోకల్ స్టేటస్కి సంబంధించో కొన్ని కారణంగా రిజెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని అయితే తీసుకున్నారు. కాబట్టి ఇది పొజిషన్ అయితే ఇందులో ఉన్న వాళ్ళని అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారము సెలెక్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. వాళ్ళకి ఇంటర్వ్యూ చేసేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అందరికీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ అడ్రస్ అయితే తర్వాత ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా మిత్రులారా, మరి మొత్తానికి ఇది ఈ వీడియో అయితే మీకు కంప్లీట్గా ఒక క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ 3 వీడియో కూడా మన క్వశ్చన్లు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ క్వశ్చన్స్ని తీసుకొని ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, వీడియోని వస్తే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ నాక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.